హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గురు పౌర్ణమి గురించి తెలుసుకుందాము గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలగలిపిన త్రిమూర్తి స్వరూపము గు అంటే అంధకారము అజ్ఞానము అని రు అంటే నిరోధించడం నశింపచేయడము అని అర్థము అంటే గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని నశింపచేసి వెలుగు వైపు నడిపిస్తాడు కాబట్టే సనాతన భారతీయ సంస్కృతి గురువులకు తల్లిదండ్రులకు తర్వాత విశిష్ట స్థానాన్ని కట్టబెట్టింది త్రిమూర్తులతోనూ పోల్చింది ప్రతి వ్యక్తికి ఆది గురువు తల్లి అయితే ఆ తర్వాత మంచి చెడులు విశక్షణను తెలియచేసేది గురువు అలాంటి గురువులను పూజించడం కోసం నిర్ణయించిన తిదే ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణిమ ఒక మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ప్రతి దశలోనూ ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు అలా నేర్చుకునే ప్రతి అంశం వెనుక ఒక గురువు కూడా ఉంటాడు అన్నది వాస్తవం అందుకే మన భారతీయ సాంప్రదాయంలో గురువుకి గురు పూజకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది ము ముక్తి వైపు నడిపించే గురువులను ఆషాఢ పౌర్ణమి నాడే పూజించి గౌరవించటానికి ఈ రోజున వేస జరుపుకోవటానికి గల కారణం వెనుక పురాణ గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే శివపురాణం ప్రకారము ఆది యోగి ఆది గురువు అయిన పరమేశ్వరుడు ఆషాఢ పౌర్ణమి నాడే సప్త ఋషులకు జ్ఞానాన్ని బోధించాడట అలాగే ఈ రోజునే దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధన చేశాడని దత్త చరిత్ర చెబుతుంది ఇక ఆదిగురువుగా పిలిచే వ్యాసమహర్షి ఈ రోజున సత్యవతి పరాశరులకు కృష్ణద్వ ద్వపాయనుడిగా జన్మించాడట కొన్నాళ్ళకు ఈ తిథినాడే నాడే రుగ్ యుజర్ సాము ఆదర్వణ వేదాల పేరుతో నాలుగు రకాలుగా కూర్చి విభజించి మానవాలకు అందించాడని పురాణాలు పేర్కొంటున్నాయి వేదాలతో పాటు అష్టాదశ పురాణాలను విష్ణు సహస్ర నామావళిని పంచమవేదంగా పిలిచే మహాభారతాన్ని రచించిన మహాజ్ఞాని వేదవ్యాసుడు ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ సంస్కృతి అవసరమైన వాగ్మేయాన్ని అందచేసిన వేదవ్యాసుడిని గురువులందరికీ గురువుగా పేర్కొంటారు ఈ విశేషాలన్నీ పురస్కరించుకొని ఈ రోజున గురు వ్యాస పూర్ణిమగా జరుపుకునే సాంప్రదాయం మొదలైంది గురువును భగవంతుని భక్తుడికి మధ్య సంతానకర్తగా పేర్కొంటారు ఒకేసారి భగవంతుడు గురువు ప్రత్యక్షమే తొలివందనం ఎవరికి అర్పించాలనే ప్రశ్న ఎదురైతే భగవంతుడిని చూపించిన గురువే కాబట్టి మొదట ఆయనకే ప్రణమిల్లాలని చెబుతున్నాయి శాస్త్రాలు ఆషాఢ పూర్ణిమ నాడు ఒక గురువునే కాదు గురువు పరంపర అంటే తన గురువు గురువుగారి గురువు వారి గురువును సైతం భక్తి శ్రద్ధలతో ఆరాధించే రోజుగా పరిగణిస్తారు అందుకే ఈ రోజున విద్య విజ్ఞానంతో పాటు జీవితంలో ఒక్కో మెట్టు ఎదిగేందుకు అడుగడుగున వెంట ఉండి ఎన్నో అంశాలను నేర్పించిన గురువులను పెద్దలను గురు పూజోత్సవం పేరుతో గౌరవించి శక్తి కొద్దీ సత్కరించి ఆశీస్సులను తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అలాగే భక్తులు కూడా తమ గురువులైన శ్రీ మధ్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి రాఘవేంద్ర స్వామి ఆది శంకరాచార్య సాయిబాబా దత్తాత్రేయుడు పరమేశ్వరుడు గౌతమ బుద్ధుడు వేదవ్యాసులను పూజించే విశేషమైన రోజు కూడా ఇదే బుద్ధగయలో జ్ఞానోదయం పొందిన అనంతరము గౌతమ బుద్ధుడు ఈ ఆషాఢ పూర్ణిమ రోజే సారనాథ్లో తన శిష్యులకు మొదటి బోధన చేశాడని ప్రతీతి అందుకే గురు పౌర్ణిమ బద్ధులకు విశేష దినం ఈ రోజున గురువును పూజించడంతో పాటు కొందరు ఉపవాసం ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తారు అలాగే దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆదిశక్తి పేరిట వ్రతాన్ని ఆచరించడము సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడము వంటి సాంప్రదాయాలు ఉన్నాయి